కొంతమంది మందు తెగ తాగుతారు. పైగా నా బ్రాండ్ బ్రాందీ, నా బ్రాండ్ విస్కీ, వర్డ్కా అని చెప్తారు. కానీ వాళ్ళకి దేని తేడా ఏంటో, ఏది ఎప్పుడు తాగాలో, ఏ తాగితే ఏమవుతుందో తెలీదు. పురుషుల్లో పుణ్య పురుషులున్నట్టు మందుల్లో కూడా రకరకాలుంటాయి. అవేంటో ఒకసారి చూడండి. మరి మద్యంలో చాలా రకాలుంటాయి. వీటిలో వైన్, విస్కీ, బ్రాండీ, వోడ్కా, బీర్, జిన్తో పాటు మరెన్నో ఉన్నాయి. మద్యం తాగే వారికి, తాగని వారికి వీటి మధ్య తేడా పెద్దగా తెలీదు. బీర్, వోడ్కా, వైన్ కాకుండా అనేక రకాలు ఇందులో ఉన్నాయి. వాటిలో ఆల్కహాల్ శాతం మారిపోతుంది. అసలు వీటి మధ్య ఏం తేడా ఉందో తెలుసుకుందాం. వాటిలో ఎంత ఆల్కహాల్ ఉంటుందో కూడా తెలుసుకుందాం. వీటి మధ్య తేడా ఏంటో మీకు చాలా వరకు అర్థమవుతుంది. ఆల్కహాలిక్ పదార్థాల్లో బీర్ లెక్కించబడుతుంది. బీర్లో ఆల్కహాల్ 4-6% వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనిలో కూడా ఇది తేలికపాటి బీర్లో తగ్గించబడుతుంది. ఇతర బీర్లో 8% వరకు ఉంటుంది. దీన్ని లైట్ డ్రింక్ అంటారు. కానీ డ్రింక్ డ్రింకే, ఎక్కువైతే కక్కోటం ఖాయమే. వైన్, వైన్ చాలా ప్రజాదరణ పొందిన ఆల్కహాలిక్ డ్రింక్. వైన్లో 14% వరకు ఆల్కహాల్ పరిగణించబడుతుంది. ఇందులో చాలా రకాలున్నాయి. పోర్ట్ వైన్, షెర్రీ వైన్, మెడిరా వైన్, మార్ట్స్లా వైన్ మొదలైనవి. కొన్ని వైన్లలో 20% వరకు ఆల్కహాల్ ఉంటుంది. బ్రాందీ, బ్రాందీ ఒక రకమైన డిస్టిల్డ్ డ్రింక్. ఇందులో 35-60% ఆల్కహాల్ ఉంటుంది. ఇదిచ్చే మత్తు చాలా పదునుగా, లోతుగా ఉంటుంది. అదే పనిగా తాగితే లివర్ అల్ల కల్లోలమైపోతుంది, ఒద్దిగ్గా ఉన్న ఒళ్ళు అలసిపోతుంది. విస్కీ, విస్కీ పులియబెట్టిన ధాన్యాల నుండి తయారవుతుంది. ఇందులో 40-50% ఆల్కహాల్ ఉంటుంది. తాగిన కొద్దీ తాగుబుద్దేస్తుంది, విషంలా నెమ్మదిగా ఎక్కుతుంది. ఎక్కువైతే మాత్రం బాగా తేడా వచ్చేసింది. అదే పనిగా తాగితే ఏదో ఒక అవయవం దెబ్బతినడం ఖాయం. రమ్, రమ్ పులియబెట్టిన చెరకు మొదలైన వాటి నుంచి తయారవుతుంది. ఇందులో 40% వరకు ఆల్కహాల్ ఉంటుంది. కానీ అధిక ఆల్కహాల్ కంటెంట్, 60-70% వరకు ఉన్న ఓవర్ ప్రూఫ్ రమ్లు కూడా ఉన్నాయి. ఒక రకంగా ఇది మా సినిమా లాంటిది. కసక్కున మత్తెక్కి కరకర నమిలి తినేస్తుందన్నమాట. అదుపు ఉండదు, హద్దు ఉండదు, ఇది అందరికీ పడదు. దీన్ని తాగేవాళ్ళు ఇదంటేనే ఇష్టపడతారన్నమాట. వోడ్కా, వోడ్కా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది తృణధాన్యాలు, బంగాళాదుంపలతో తయారు చేయబడింది. ఇందులో ఆల్కహాల్ మొత్తం 40% వరకు ఉంటుంది. అలా అలా ఎక్కుతూ, ఇలా ఇలా ఊపుతూ మనిషిని ఒక రేంజ్లోకి తెచ్చి ఎక్కువైతే నేనే దేవుణ్ణి అనిపిస్తుంది. పెద్ద వాసన రాకపోయినా వోడ్కా ఫ్యాన్స్ మాత్రం చాలామందే ఉన్నారండి బాబు.